తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, డిఎంహెచ్ఓ శ్రీనివాసులు విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యేకి కామిరెడ్డి రాజారెడ్డి, పాదర్తి హరినాథ్ రెడ్డిలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అర్బన్ హెల్త్ క్లినిక్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ, ప్రతి పేదవారికి మెరుగైన విద్య, వైద్యం ప్రజలకి అందించడంలో రాజశేఖర్ రెడ్డి ఒక్కడుగు వేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మరో నాలుగడుగులు ముందుకు వేశారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. రెండు అర్బన్ క్లినిక్లు రేపటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అర్బన్ క్లినిక్లను నాయుడుపేటలో ప్రారంభించడం ఆనందదాయకమని చైర్పర్సన్ కటకం దీపిక అన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా నాన్న ఒక అడుగు ముందుకేసి జరిపిస్తే, సంక్షేమ కార్యక్రమం జరిపిస్తే ఈ రోజు రెండు అడుగులు కాదు నాలుగు అడుగులేసి జరిపించే సందర్భం. ఎందుకంటే 108 పడుకోబెట్టారు. ఆ 104లు ఇంతకుముందు అరకొరగా ఉండేటివి. అయితే ఈ 4లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టుకొచ్చి మరి వారి ద్వారా ప్రతి ఒక్కరికి మరి గ్రామాలకు వెళ్ళి ఇంటి దగ్గరకే వెళ్ళి వైద్యం చేసే విధానం వారితో పాటు చేస్తున్నాం. దీంతో పాటు పశువులకు కూడా సంచార పశు వైద్యశాలను బట్టి కూడా మరి వైద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూస్తున్న చొరవ. దీంతో పాటు మరి నాడు నేడు మరి వైద్యశాలలు పెట్టి హాస్పిటల్స్ అన్నింటినీ కూడా అద్భుతంగా తెచ్చిదారు. మరి చదువు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంగ్లీష్ విద్యను పెట్టి గొప్పగా చదివించే కార్యక్రమాన్ని నాడు నాయుడుపేట పట్టణంలో రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఇన్ని మంచి పని చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజాదీవునంది, పేదవాడి దీవునంది, అమెరికలు లేవు, ఇలాంటి అనుమానం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలని కోరుకున్నారు. మరి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి సంజీవ గారి చేతుల మీదుగా ఎల్ఏ సాగరము, అదేవిధంగా తుమ్మూరు రెండు అర్బన్ పిహెచ్సిస్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన జిల్లాలో 27 మొత్తం అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి చొరవతో ఈ రెండు కొత్త భవనాలు రావడం జరిగింది. ఈ అర్బన్ పిహెచ్సిలో మనకు 63 రకాల రక్త పరీక్షలు, అదేవిధంగా 172 రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సేవలు సద్వినియోగం చేసుకుంటారు. ఇందులో ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా నాయుడుపేట పట్టణంలో రెండు అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు, ఒకటి ఎల్ఏ సాగరంలో, ఇంకొకటి తుమ్మూరులో, మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జ్ఞాపకంగా ఆయన ప్రజలకు ఆరోగ్యం గురించి ఎంత బాగా ఆలోచించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఆలోచించి ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రజలకు ఆరోగ్యం పట్ల ఏ సమస్యలు వచ్చినా సరే హాస్పిటల్స్ అందుబాటులో ఉండాలని ఈ అర్బన్ క్లినిక్స్ అనేటివి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి